నమస్కారం. కర్కాటక రాశి వారికి శుభం కలుగుగాక. ఈ యొక్క ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ చూస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే, గురుడు సిస్టమంలో ఉన్నాడు. గురువు ఎప్పుడు కూడా సిస్టమంలో ఉంటే కొంచెం విచారంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద విచారం చేసేస్తూ ఉంటాం. ఆ కానీ ఏమిటంటే, కేతువు వల్ల మనకి శత్రు వినాశనం కలుగుతుంది. గురువు కేతువు కూడా సిస్టమంలోనే ఉన్నారు. గురువు వల్ల కొంచెం విచారం వచ్చినా కేతువు వల్ల శత్రు భయం ఉండదు, శత్రువులు నశించడం జరుగుతుంది. అంటే ఎవరైతే మనల్ని చూసి అసూయపడుతున్నారో, ఎవరైతే మనం బాగున్నామని ఏడుస్తున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు. మనం ఎందుకనే ఎప్పుడు చూడండి, ఎదుటి వాళ్ళు శుభం ఆలోచిస్తే శుభమే చేకూరుతుంది. ఎవ్రీథింగ్ పాజిటివ్ అని చెప్పడానికి కూడా కారణం అదే. ఆ విధంగానే మనము ఏంటంటే, చిన్న చిన్న పరస్పర మాట పట్టింపులు వచ్చినప్పుడు మనో విచారం కలగడం అనేది సహజంగా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే, మనకి మిథునంలో అంటే ఏమిటి, ఈ యొక్క ద్వాదశంలో 12వ మిథునంలో రాహు సంచారం ఉంది కదా, అది ద్వాదశం. అంటే ఏమిటి, మనకు 12వ ఇంటి ఉన్నాడు రాహువు. అందువల్ల కొంచెం రాహు సంచారం వలన కార్యభంగాలు కలిగినప్పటికీ కూడా అతను మళ్ళీ మారిపోతాడు. రేపు 19వ తారీఖు నుంచి రాహు మారుతున్నాడు. అందువల్ల మనకి ఏమిటంటే, ఈ వారంలోని చిన్న చిన్న తలకాయ నొప్పులు కానీ, చిన్న చిన్న ఎవరితో అన్నా సరే వాగ్వివాదాలు కానీ వచ్చినప్పటికీ, మనం చక్కగా మనం చేసుకునేటటువంటి ఏమైతే ఏం చేసుకుంటే మనకు బాగుంటుందని మనం ఆలోచించుకున్నప్పుడు, ఈ కార్యభంగం కలగకుండా కార్య సాధన నిమిత్తం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతిరోజు సూర్య ఆరాధన చేయండి. సూర్యభగవానుడు మీకు వెంట కంట జంట ఉండి మీ యొక్క అభివృద్ధికి కారకుడవుతాడు. కారణం ఏమిటంటే, మనకి భాగ్యంలో రవి ఉన్నాడు. అది అందువల్ల ఈ విషయాన్ని గుర్తెరిగి కర్కాటక రాశి వారందరూ కూడా, అంటే ఎవరు, పునర్వసు పుష్యమి ఆశ్లేష, సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం పూట సూర్య భగవానుడి పేరు మీద గోధుమలు 1 కిలో పావు దానం ఇవ్వండి. సరేనా? అన్ని విధాలా కూడా మీకు శ్రేయోదాయకంగా మీరు చక్కగా ఆనందంగా ఈ వారం అంతా కూడా గడపడానికి ఈ పనులు చేసుకోండి. శుభం. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత మీ మిత్రులకి పంపించడమే కాకుండా లైక్ చేయండి.